ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు క్లాస్లో భాగంగా 9వ తరగతి సైన్స్లో 6వ పాఠం పరమాణువులో ఏముంది అనే లెసన్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ మనం లెసన్ చూసినట్లయితే మొదటి పరమాణు సిద్ధాంతాన్ని జాన్ డాల్టన్ ప్రతిపాదించాడు. ఎవరు ప్రతిపాదించాడు అంటే జాన్ డాల్టన్. విద్యుత్ విశ్లేషణ ప్రయోగాలు చేస్తున్నప్పుడు పరమాణువులు రుణావేశాన్ని పొందుతాయని మైకిల్ ఫారడే కనుగొన్నాడు. విద్యుత్ విశ్లేషణ ప్రయోగాలంటే మనం 7th క్లాస్లో ఓల్డ్ సిలబస్లో చూసే ఉంటాము. ఒక తొట్టె మాదిరి ఉండి దానిలో రెండు పరీక్ష నాలుకలు బోర్లించి ఒకటి క్యాథాడ్ ఒకటి యానయాన్ అని చేసి ఆ విధంగా విశ్లేషణ ప్రయోగాలు ఉన్నాయి కదా. ఆ ప్రయోగాలు చేస్తున్నప్పుడు పరమాణువులు రుణావేశాన్ని పొందుతాయని మైకిల్ ఫారడే కనుగొన్నాడు. పరమాణువుల్లో 3 రకాల ఉపకణాలు ఉన్నాయి. అవేంటేంటంటే ఎలక్ట్రాన్లు ప్రోటాన్స్ న్యూట్రాన్. 1897 సంవత్సరంలో జోసెఫ్ జాన్ థామ్సన్ అనే బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త ప్రయోగాల ఆధారంగా పరమాణువు లోపల రుణావేశిత కణాలైన ఎలక్ట్రాన్లు ఉంటాయని నిరూపించాడు. ఎవరంటే థామ్సన్, జేజే థామ్సన్ అంటారు. జేజే అంటే జోసెఫ్ జాన్ థామ్సన్ అన్నమాట. అతను ఏం చెప్పాడంటే పరమాణువు లోపల రుణావేశిత కణాలైనటువంటి ఎలక్ట్రాన్లు ఉంటాయని నిరూపించాడు. మొదట ఆవిష్కరించబడి అధ్యయనం చేయబడిన ఉప పరమాణు కణం ఎలక్ట్రానే. మొట్టమొదటిసారిగా కనుగొనబడి అదేవిధంగా అధ్యయనం చేయబడిన ఉప పరమాణు ఏందనుందంటే అది ఎలక్ట్రానే. ఎలక్ట్రాన్ను ఈ అనే అక్షరంతో సూచిస్తామన్నమాట. 1920 సంవత్సరంలో ధనావేశ ఉప పరమాణు కణానికి ప్రోటాన్ అని పేరు పెట్టింది గోల్డ్ స్టీన్. ప్రోటాన్ ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ ద్రవ్యరాశికి దాదాపు 1836 రెట్లు ఉంటుంది. ఎంత ఉంటుందంటే 1836 రెట్లు ఉంటుంది. దీన్ని P+తో సూచిస్తారు. దేంతో సూచిస్తారంటే P+తో సూచిస్తారు. 1932 సంవత్సరంలో ప్రోటాన్లో దాదాపు సమాన ద్రవ్యరాశి గల ఆవేశం లేని ఉపపరమాణు కణాన్ని ఏమంటారంటే ఉపపరమాణు కణాన్ని న్యూట్రాన్ అంటారు. దాన్ని ఎవరు కనుగొన్నారంటే జేమ్స్ చాడ్విక్ కనుగొన్నాడు. దీన్నే న్యూట్రాన్గా పిలుస్తాం. దీన్ని సూచించే అక్షరం వచ్చేసి ఎన్. ఎలక్ట్రాన్ అయితే ఈతో సూచిస్తాం, ప్రోటాన్ అయితే P+ అని సూచిస్తాం, న్యూట్రాన్ అయితే N0 అని సూచిస్తాం. ఎందుకంటే దానికి ఆవేశం ఉండదు కాబట్టి. ప్రోటాన్ ప్లస్తో సూచిస్తాం ఎందుకంటే దానికి ధనావేశం ఉంటుంది కాబట్టి. ప్రోటాన్ను కనుగొనింది ఎవరంటే గోల్డ్ స్టీన్. న్యూట్రాన్ను కనుగొనింది ఎవరంటే జేమ్స్ చాడ్విక్. ఎలక్ట్రాన్ను కనుగొనింది ఎవరంటే జోసెఫ్ జాన్ థామ్సన్ అన్నమాట. ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి న్యూట్రాన్ ద్రవ్యరాశి కంటే 1840 రెట్లు తక్కువ. థామ్సన్ పరమాణు నమూనా ఎప్పుడు కనుగొన్నారంటే 1898 సంవత్సరంలో కనుగొనడం జరిగింది. ప్లమ్ పుడింగ్ నమూనా దీన్నే గ్రహమండల నమూనా అని కూడా అంటారు. థామ్సన్ ప్రతిపాదించిన పరమాణు నమూనాని గ్రహమండల నమూనా అని కూడా అంటారు. ఇక్కడ మీకు తెలుసా అని ఇచ్చారు చూడండి. భౌతిక శాస్త్రంలో థామ్సన్కి నోబెల్ బహుమతి రావడమే కాకుండా అతని కొడుకు జార్జ్తో సహా అతని శిష్యుల్లో 7 భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. అలాంటి థామ్సన్ శిష్యుల్లో ఎర్నెస్ట్ రూథర్ఫోర్డ్ ఒకరు. మీకు తెలుసా రూథర్ఫోర్డ్ ప్రయోగంలో బంగారు రేకుపైకి పంపిన ఆల్ఫా కణాల్లో ప్రతిసారి 20,000 ఆల్ఫా కణాలకి ఒక్క కణం మాత్రమే వెనుకకు మరలింది. రూథర్ఫోర్డ్ నమూనాల్లో పరిమితులను అధిగమిస్తూ 1913 సంవత్సరంలో డేనిష్ శాస్త్రవేత్త నీల్స్ బోర్ పరమాణు నిర్మాణాన్ని వివరించడానికి ఒక కొత్త నమూనాను ప్రతిపాదించాడు. రూథర్ఫోర్డ్లో అతను చేసిన ప్రయోగంలోని పరిమితులను అధిగమిస్తూ 1913 సంవత్సరంలో డేనిష్ శాస్త్రవేత్త నీల్స్ బోర్ పరమాణు నిర్మాణాన్ని వివరించడానికి బోర్ నమూనాను ప్రతిపాదించాడు అన్నమాట. ఈ బోర్ నమూనా ఏంటో చూద్దాం. ఇది 1913 సంవత్సరంలో కనుగొనబడి ప్రవేశపెట్టడం జరిగింది. బోర్ హైడ్రోజన్ కంటే బరువైన పరమాణువుల వర్ణపటాలను వివరించలేకపోయాడు. ఒక కక్షలో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 2N². ఉపకర్పరాల్లో గరిష్టంగా పట్టే ఎలక్ట్రాన్ల సంఖ్య 8. సంయోజకత అంటే వేలెన్సీ. పరమాణు యొక్క బాహ్యతమ కక్షలలో గల ఎలక్ట్రాన్ల సంఖ్యనే సంయోజకత అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూలకంలో లాస్ట్లో ఒక 2, ఇంకొక మూలకంలో లాస్ట్ కర్పరంలో ఒక 6 ఉన్నాయనుకో, అవి 2 కలిపి 8 అవుతాయి కదా. ఆ విధంగా సంయోజకతను ప్రదర్శించడాన్నే వేలెన్సీ అంటారు అన్నమాట. అల్యూమినియం బాహ్యకక్షలో 3 ఎలక్ట్రాన్లు, మెగ్నీషియం బాహ్యకక్షలో 2 ఎలక్ట్రాన్లు కలిగి ఉన్నాయి కనుక వాటి సంయోజకతలు వరుసగా 3, 2గా పరిగణిస్తామన్నమాట. పరమాణు సంఖ్య
ఒక పరమాణువులోని ప్రోటాన్ల సంఖ్యనే దాని పరమాణు సంఖ్య అంటారు. ఒక పరమాణు కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్యనే దాని పరమాణు సంఖ్య అంటారు. అంటే కేంద్రకంలో ప్రోటాన్లు న్యూట్రాన్లు రెండు ఉంటాయి, కానీ న్యూట్రాన్లు శూన్య ఆవేశం కలిగి ఉంటాయి, ప్రోటాన్లు ధనావేశం కలిగి ఉంటాయి. పరమాణు కేంద్రకంలో ఉండే ప్రోటాన్ల సంఖ్యనే దాని పరమాణు సంఖ్య అని కూడా అంటారు. పరమాణు ద్రవ్యరాశి అటామిక్ మాస్ నెంబర్. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రోటాన్లు జెడ్డుతోనూ న్యూట్రాన్లు ఎంతోనూ సూచిస్తాము. కేంద్రక కణాల సంఖ్య అంటే కేంద్రకంలో ఉండే కణాలు న్యూట్రాన్లు మరియు ప్రోటాన్ల మొత్తం సంఖ్యను పరమాణు ద్రవ్యరాశి సంఖ్య అంటారు. దీన్ని ఏతో సూచిస్తాము అంటే పరమాణు ద్రవ్యరాశి అన్నే కేంద్రక కణాల సంఖ్య అన్నే రెండు ఒకటి. అంటే పరమాణు సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య. పరమాణు సంఖ్య అంటే ఓన్లీ ప్రోటాన్ల సంఖ్య కాబట్టి ప్రోటాన్లు ప్లస్ న్యూట్రాన్లు. ఏ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ ఎన్. ఇది ఒకసారి క్షుణ్ణంగా మళ్ళీ పాజ్ చేసి వీడియోని చూడండి, మీకే అర్థమవుతుంది. నోట్ కూడా చేసుకోండి. పరమాణు సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ప్రోటాన్ల సంఖ్య. పరమాణు ద్రవ్యరాశి సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ప్రోటాన్ల సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య. ప్రోటాన్ల సంఖ్యనే పరమాణు సంఖ్య కూడా అంటారు కాబట్టి పరమాణు సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య అనే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఒకసారి 19F9 అని ఉంది. ఇక్కడ పైన ఉండే 19 అనే నెంబర్ ఏం సూచిస్తుంది అంటే అటామిక్ మాస్ నెంబర్, అంటే పరమాణు ద్రవ్యరాశి సంఖ్య. నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ అనేవి సూచిస్తుంది, న్యూట్రాన్స్ అనేవి. కింద నెంబర్ అటామిక్ నెంబర్ అంటే పరమాణు సంఖ్యని సూచిస్తుంది, అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని సూచిస్తుంది అన్నమాట. ఐసోటోపులు అంటే ఏంటో చూడండి. ఒకే మూలకానికి చెందిన వేరువేరు పరమాణువులలో సమాన సంఖ్యలో ప్రోటాన్లు ఉండి వేరువేరు న్యూట్రాన్ల సంఖ్య కలిగి ఉంటే వాటిని ఐసోటోపులు అంటారు. అంటే ఒకే మూలకానికి చెందిన వేరువేరు పరమాణువులలో సమాన సంఖ్యలో ప్రోటాన్లు ఉండి వేరువేరు న్యూట్రాన్ల సంఖ్య కలిగి ఉంటే వాటిని ఐసోటోపులు అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటాన్లు అన్ని ఈక్వల్గా ఉంటాయి, కానీ న్యూట్రాన్లు మాత్రం డిఫరెంట్గా ఉంటాయి, వాటిని ఐసోటోపులు అంటారు. ఇక్కడ చూసినట్లయితే డ్యూటీరియం ట్రిటీరియంలో హైడ్రోజన్ యొక్క ఐసోటోపులు. డ్యూటీరియం అంటే 2 ఉంటాయి, ట్రిటీరియం అంటే 3 ఉంటాయి. ఇవి హైడ్రోజన్ యొక్క ఐసోటోపులు అన్నమాట. ఇక్కడ మీకు తెలుసా ఉంది చూడండి. రెండు మూలకాలు గరిష్ట సంఖ్యలో ఐసోటోపులు కలిగి ఉన్నట్లు గుర్తింపు పొందాయి. అవి గరిష్ట సంఖ్యలో ఐసోటోపులు అన్నమాట. అవి ఏంటంటే జీనాన్, సీలియం, సీసియం. వీటి ఐసోటోపుల సంఖ్య 36. ఇది చాలా ఇంపార్టెంట్, జీనాన్, సీసియం. ఐసోటోపుల అనువర్తనాలు. యురేనియం ఐసోటోపులను ఎక్కడ ఉపయోగిస్తారంటే న్యూక్లియర్ రియాక్టర్లో ఇంధనంగా వాడతారు. అదే గాయిటర్ చికిత్సలో అయోడిన్ ఐసోటోప్ను వాడతారు. గాయిటర్ అంటే గొంతుకు సంబంధించినటువంటిది అన్నమాట. కోబాల్ట్ను క్యాన్సర్ చికిత్స ఎందు కోబాల్ట్ ఐసోటోప్ను ఉపయోగిస్తారు. ఇక్కడికి లెసన్ కంప్లీట్ అయింది. తర్వాత వీడియోలో ఇంకో లెసన్ చూద్దాం, 9th క్లాస్ ఫిజిక్స్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ ప్రీవియస్ లెసన్స్ ప్లేలిస్ట్లో ఉండడం జరిగింది, ఒకసారి వాటిని కూడా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, హిట్ ద బెల్ ఐకాన్, లైక్, షేర్, కమెంట్. దిస్ ఈజ్ హరిత SGT. ప్లీజ్ సపోర్ట్.